జనగామ జిల్లా దేవరుపుల మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. తమకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతో తమను మోసం చేశాడంటూ వందల మంది రైతులు రోడ్డెక్కారు. మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి ఏపీజీవీబీ బ్యాంక్ వరకు సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై రైతులు ప్లకార్డ్ ధరించి భారీ ర్యాలీ చేపట్టారు. రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధర్నా ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత గ్రామంలోనే ఓ రైతు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పురుగుల మందు డబ్బాతో ర్యాలీలో పాల్గొన్నారు. కాగా ఎర్రబెల్లి రైతును గమనించి చావులు పరిష్కారం కాదని కొట్లాడి సమస్యను పరిష్కరించుకుందామని రైతు రాములకు ధైర్యాన్ని నింపారు. అనంతరం రైతు రుణమాఫీ సమస్యలపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషాతో ఫోన్ లో మాట్లాడారు. మేము నిన్ను వదిలిపెట్టే ముచ్చట్లేదు, రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది. నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఇప్పటికీ 8 ఏళ్ళ నుంచి సైలెంట్ గానే ఉన్నా. నేను రైతుల కోసం ఈ దేవరుపుల మండలం పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో చేశాం. ఏంటండి, 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద మన దేవరుపుల చుక్క నీళ్ళుండేనా? 50 ఏళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందే, ఎన్నడానో పట్టించుకున్నారా? ఆ వాగు పట్టించుకున్నారా? ఎప్పుడన్నా ఆఖరికి మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాక 36,000 కోట్లకు తీసుకుంటే లెక్కలు తగ్గించి సరే 36,000 కోట్లు అయినా వస్తే బాగానే ఉంటుందని మనం అందరం 36,000 కోట్ల నుంచి తీసేసి క్యాబినెట్లో 33,000 కోట్లకు తగ్గించండి. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో మళ్ళా బడ్జెట్ లోపల 26 కోట్లు పెట్టండి, తగ్గించి 26 కోట్లు అన్న అయితేమని ఆశపడ్డాం. మళ్ళా 15 ఆగస్టు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి చెప్పాం. పార్లమెంట్ వచ్చిన తర్వాత 36,000 కోట్లని క్లియర్ చేస్తానని మాటిచ్చాం. మళ్ళా క్యాబినెట్ ఏం పెట్టాము, క్యాబినెట్ మీటింగ్ లో 32,000 పెట్టాము క్యాబినెట్ మీటింగ్. మళ్ళా బడ్జెట్ కింద పెట్టాము, 26,000 కోట్లు తగ్గించాం. 26,000 కోట్లు తగ్గించిన వ్యక్తికి ఈరోజు 17,000 కోట్లే రుణమాఫీ చేసి నువ్వు ఖమ్మముల ఉత్సవాలు తగ్గుకుంటున్నావు అంటే ఎంత మోసం చేసినట్టు, ఎంత మోసం చేసినట్టు, రైతులను మోసం చేసినట్టు ఎవరు రైతులు చేయాలి? హరిశ్రావు కదా, అయిపోయిందని నువ్వు అన్నావు కదా. ఇక్కడ ప్రతి బ్యాంకులకు ఉండట ఇవాళ ఇదే బ్యాంకు ఉన్నది. ఈ బ్యాంకుతో 6,397 మంది రైతులు 68,48,000 రుణమాఫీ అయింది 3,067 మంది 25 కోట్లు అంటే 50% అంటే 40% రుణమాఫీ. అదే నేను పింగాల కనుకుని బ్యాంకు పోయాను, అక్కడ రైతులు కూడా నన్ను కారు కట్టలు తీసుకుని పోయింది, నేను అట్లా వస్తానని తెలిసి 6,000 రైతులు వాళ్ళందరూ బ్యాంకుల దగ్గరికి అంటే అన్ని రాజకీయ పార్టీలు బాబు నేను వస్తానంటే సార్ మా రుణమాఫీ కాలేదు కాంగ్రెస్ వాళ్ళు నాకు అడ్డండి బాధ పెట్టారు. వాళ్ళు ఏంటంటే బ్యాంకు పోయి చేస్తే 5,000 మంది 5,000 కోట్లు సార్ ఇదేంటి సార్?